జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు పూంచ్ జమ్మూ హైవేపై టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఆర్మీ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ప్రకటించింది కాశ్మీరం మరోసారి రక్తం ఓడింది ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు తో అటాక్ చేశారు ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు భారీ వర్షాలు తుంపర కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడం వంటి పరిస్థితులను ఉగ్రవాదులు అనుకూలంగా మలుచుకున్నారు సైనిక వాహనంపై గ్రెనేడ్లతో మెరుపుదాడికి దిగారు బింభేర్ గలీ నుంచి పూంచ్ జిల్లాలోని సాంగ్యోట్ వైపు వెళుతుండగా ఈ దారుణానికి పాల్పడ్డారు కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్కు చెందిన ఐదుగురు సిబ్బంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు తీవ్రంగా గాయపడిన మరో సైనికుడిని వెంటనే రాజౌరీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని నార్తర్న్ కమాండ్ తెలిపింది కాలిపోతున్న ట్రక్కు పక్కన రోడ్డుపై పడి ఉన్న సైనికుల మృతదేహాలు భీతావహంగా ఉన్నాయి స్థానికులు ఆర్మీ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు మొదట ఇది పిడుగుపాటు అనుకున్నప్పటికీ విచారణలో ఉగ్రదాడిగా అధికారులు తేల్చారు ఈ దాడికి పాల్పడింది తామేనని జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది ఈ ప్రాంతమంతా ఆర్మీ ముమ్మరంగా కుమ్మింగ్ నిర్వహిస్తోంది